పెడితే పెట్టి ఉండొచ్చు తప్ప లోపట ఉన్నాయనేది చాలా దురదృష్టమైన సంఘటన. అటువంటి జరిగితే ఖచ్చితంగా దోషులు శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. లోపల పెట్టే పరిస్థితి యాజమాన్యానికి కానీ యాజమాన్య కాలేజీ నిర్వహిస్తున్న దానికి ఉండదు. ఎందుకంటే అంత దౌర్భాగ్య పరిస్థితి కాలేజీ ప్రతిష్ట దిగదర్చుకునే పరిస్థితి కాలేజీ యాజమాన్యం తెచ్చుకోదు. ఇది ఎలా జరిగింది లేకపోతే జరుగుంటే ఎలా జరిగింది అనే దాని మీద పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అన్నట్టు సీసీ కెమెరాలు అప్పుడు కాబట్టి పీకేసినప్పటికీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అన్వేషణలో తేలుతుంది. తేలి దోషులు శిక్షింపబడాలని చెప్పేసి కోరుకుందాం అందరూ కూడా జరుగుంటే. తర్వాత ఇందాక తిరుమలరావు గారు మాట్లాడుతూ బ్లూ మీడియా అంటే ఎల్లో మీడియా అని చెప్పేసి ఆయన క్యాప్షన్ చెప్తూ మాట్లాడారు. బ్లూ మీడియాకి యాజమాన్యం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పెద్దలు, తన భార్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి భార్య, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా భారతీ గారు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ ఎల్లో మీడియాకి బాలకృష్ణ గారా, లోకేష్ గారా, లేకపోతే భువనేశ్వరరావు గారా, లేకపోతే బ్రాహ్మణి గారా, లేదా చంద్రబాబు నాయుడు గారా, ఎవరున్నారని ఎల్లో మీడియా అని చెప్పేసి మా కంట కడుతూ ఉంటారు. ఖచ్చితంగా దీన్ని నేను ఖండిస్తున్నాను సార్. ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయిన కూడా తిరుమలరావు గారు ఈ విధంగా వ్యాఖ్యానించడం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ వాళ్ళు అన్నారంటే అది వేరు, కానీ ఒక జర్నలిస్ట్ గా, ఒక కాపు నాడు కార్యదర్శిగా ఈయన చెప్పడం అనేది దురదృష్టమైన సంగతిగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అభిమానులకు, మా పార్టీ కుటుంబ పెద్దలకు, అదేవిధంగా వారి కార్యకర్తలకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే సందర్భంగా నిన్నటికే 30 సంవత్సరాలు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చేసినటువంటి 30 సంవత్సరాలు అయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఇటువంటి విపత్తులను చాలా టెక్నాలజీతో వాడుకుంటున్నటువంటి సందర్భంలో ఆ టెక్నాలజీకి అన్ని సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు సహకరించి మరి ఇటువంటి విపత్తులను ఎదుర్కోవాలి. లక్ష్మణరావు గారు మాట్లాడారు, టైం కూడా అయిపోతుందండి. లక్ష్మణరావు గారు ఆన్సర్ చేయాలి. లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆన్సర్. సత్యాన్ని గారు, లక్ష్మణరావు గారు మాట్లాడారు. లక్ష్మణరావు గారు క్విక్ గా. వాసుదేవ్ గారు, ఈరోజు డాక్టర్ దివంగత తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వద్దంటే ఆయన గన్నవాళ్ళు అర్పిస్తూ విజయవాడ మునిగిపోవడం కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత నెల రోజుల్లో ఆగస్టు 29 షేక్ హసీనా అరెస్ట్ కూడా చంద్రబాబు కారణం ఉన్నట్టుంది. మీరు విజయవాడ మునిగిపోవడానికి చంద్రబాబు కారణం ఏంటండి? రీజనబుల్ గా మాట్లాడండి సార్, రీజనబుల్ గా మాట్లాడండి. సత్యాన్ని గారు ఆయన కంప్లీట్ చేయండి. నేను చెప్పా కదా ఆయన మాట్లాడింది, టైం లేదు, ఆయన్ని కంప్లీట్ చేయండి. సత్యాన్ని గారు సత్యాన్ని గారు ఆయన మాట్లాడండి, టైం ఎక్కువస్తుంది, టైం కావస్తుంది, ఆయన మాట్లాడండి, లెట్ హిమ్ కంప్లీట్. సత్యనారాయణ గారు ఆయన మాట్లాడండి. లక్ష్మణ గారు టైం లేదు, ఆయన మాట్లాడియండి. ఉన్న ఒక్క నిమిషం. ఆగస్టు 29 ఐఎండి ప్రకటించిందండి, అతి భారీ వర్షాలు వస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించాలన్నప్పుడు అక్కడ కనీసం విజయవాడ ప్రాంత ప్రజలకు కూడా ఎటువంటి సమాచారం లేకుండా గొడవ మీద వాకుకి సంబంధించినటువంటి వలగలేరులు ఆ గేట్లన్నీ ఎత్తేశారండి. సో దాని ప్రాంతంగానే రాజరాజేశ్వరి పేట నుంచి మొత్తం అక్కడ సింగనగర్ మొత్తం మునిగిపోయింది. అలాగే ముందు వాకి నుంచి వచ్చినటువంటి 5 లక్షల క్యూసెక్ల వాటర్ ఈ రోజున కృష్ణానది నుంచి ఈ రోజునే దాదాపు 10 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది అని అన్నారు. వస్తుంది, ప్రవాహం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో 3 కిలోమీటర్ల మేర ఏదైతే రాణిగారు తోట కృష్ణలంక కూడా మరి వాళ్ళు నిర్మించడం ద్వారా 80,000 మందిని రక్షించగలిగాం. అటువంటి జాగ్రత్త ముందు జాగ్రత్త మేము తీసుకున్నాం. 370 కోట్లు పెట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు కూడా ప్రాణ నష్టం తగ్గించగలరు. అటువంటి చర్యలు తీసుకోవాలండి.
మీరు 2 లక్షల మందికి ఏడు పులిహోర పట్టాలు ఇచ్చి రైట్ రైట్ లక్ష్మణరావు గారు, ఓకే క్విక్ గా తిరుమలరావు గారు, తిరుమలరావు గారు రైట్ లక్ష్మణరావు